ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసేటువంటి భోగాలు శారీరకంగా కూడా మన యొక్క ఈ కుండల్ని సాధించటం కోసం కుండల్ని చైతన్యం చేయటం కోసం ఎంతో దోహదకరం అవుతాయి ఎందుకంటే పొద్దున్నే సూర్యోదయం కంటే ముందుగా పూజ పూర్తి చేసి ఆ తర్వాత భగవంతుడికి నివేదించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆ నైవేద్యం కూడా చూడండి సహజంగా ఏంటంటే ఎక్కువగా భగవంతుడికి ప్రీతిపాత్రకమైన పేర్లతో మన యొక్క ఒక్కొక్క కుండలని జాగృతం చేసేటువంటి ద్రవ్యాలని నైవేద్యంగా పెడతారు పులిహోర దద్దోజనం చక్రపొంగళి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క రకంగా ప్రభావితం చేసి ఆ చక్రాలను చైతన్యం కోసం ఉపయోగపడేటువంటి ద్రవ్యాలు మీరు శాస్త్రం కనుక పూర్తి చేసేవాళ్ళు అయితే దాంట్లో కుండల్ని సిద్ధి అని చెప్పేసి శాస్త్రంలో వస్తుంది దాని ప్రకారం ఏ రకంగా ఏ కుండలని ఏ యొక్క చక్రాన్ని షచ్చక్రాలు మన శరీరంలో ఉంటాయి ఆ షచ్చక్రాలను మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు ఆజ్ఞాచక్రం వరకు చేరుకొని ఆజ్ఞా చక్రంలో విడుదలైనటువంటి కుండలని సహస్రారాన్ని ప్రభావితం చేసి సహస్రార చక్రమే మీరు కనుక విశేషంగా చెప్పాలి అంటే సహస్రార చక్రం అంటే తిరుపతి లడ్డూతో సమానం అందుకనే తిరుపతి తిరుమల లడ్డూకి అంత విశేషమైనటువంటి శక్తి ఎలా అయితే దాంట్లో సహస్ర కిరణాలు ఉంటాయో అదేవిధంగా లడ్డూలో కూడా కొన్ని అలాంటివే కొన్ని వేల బిందువులు కూడితే ఎలా అయితే ఒక ఒక ముద్దలా తయారవుతుందో అదేవిధంగా మన శరీరంలో బ్రహ్మకపాలంలో సహస్రార చక్రం వీళ్ళ ఏ విధంగా అయితే విచ్చుకుంటే ఉంటుందో వెయ్యి కిరణాలతో భాషిస్తూ మనకు జ్ఞానాన్ని సిద్ధించిన దానికి గుర్తుగా ఆ యొక్క లడ్డూని భగవంతుడికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం దీంట్లో తులసి ఈ మాసంలో ఉండేటువంటి పూజలు విశేషంగా తులసిని ఆరాధించడం తులసి ఏంటంటే కఫాన్ని పోగొట్టడంతో కూడా మన శరీరంలో త్రిగుణాలు ఉంటాయి వాత పిత్త కఫాలు ఇది కఫం ప్రకోపించేటువంటి సమయం దాన్ని గనక నిరోధించినట్లయితే కఫాన్ని అదుపులో ఉంచినట్లయితే తద్విషయకంగా మన శారీరకంగా ఉండేటువంటి కొండల్ని చైతన్యానికి అడ్డుగా వచ్చేటువంటి కఫ సంబంధమైనటువంటి స్వభావంతో వచ్చేటువంటి అడ్డును తొలగించడానికి తులసి ఉపయోగపడుతుంది అది మనకే కాదు భగవంతుడికి సమర్పించేది తిరిగి మనం ప్రసాదంగా స్వీకరించడం కోసం ఎవరైతే ఆ విధంగా భగవంతుడికి సమర్పించినటువంటి తులసిని అంటే ఆయన సెలవటం కోసం కానివ్వండి శాలగ్రామ రూపంలో మహావిష్ణువు మారటం కానివ్వండి తులసీదేవి శాపం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఒక వృత్తాంతంగా మనకు తెలియజెప్పి తద్విషేకంగా తులసిని స్వీకరించి సాలగ్రామానికి అర్పించినటువంటి తులసిని కనుక స్వీకరించినట్టయితే నీ శరీరంలో జన్మాంతాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావించబడి శరీరం శుద్ధించ శుద్ధి చేయబడి చైతన్యవంతమయ్యి గ్రహ కుండలిని యోగాలు అన్నీ కూడా మీకు ప్రస్ఫుటంగా చాలా వేగంగా కుండల్ని సిద్ధించి మన యొక్క కుండల్ని చైతన్యవంతమై మూలాధారంలో మొదలైనటువంటి సిద్ధి మణిపూరకాన్ని అదేవిధంగా అనాహత చక్రాన్ని ఇవన్నీ ఒక్కొక్క చక్రాన్ని ఆజ్ఞా చక్రంలో విచ్చుకొని సహస్రార చక్రంలో పరిపూర్ణమైనటువంటి సహస్రదల పద్మంగా శోభిస్తుంది అప్పుడు భగవంతుడు ఆ సహస్రదల పద్మంలో మధ్యలో కర్ణికలో చక్కగా ఆయన వచ్చి పద్మాసనంలో ఆశీర్డై కూర్చుంటట మీరు ప్రతినిత్యం చేసే మంత్రపుష్పంలో అర్థం కూడా అదే నేలతో యథమధ్యస్థ దిజ్యులు లేఖ వాస్వర నీవార శోకవత్తన్వి పీతాభాస్ రూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ ఆత్మ వ్యవస్థిత పరమాత్మ ఎక్కడుంటాడండి ఎక్కడో అనంతంలో ఏదో బ్రహ్మాండంలో ఇంకా ఎక్కడో ఇంకా ఎక్కడో కాదు మన శరీరంలో నేలతో యథమధ్యస్థ దిద్ధ్యులు లేఖే భాస్వర నీవార శోకవత్తన్వి పీతాభాస్ రూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత నీ యొక్క అనాహత చక్రం మధ్యలో కుహరంలో విద్యుల్లేఖ చిన్న విద్యుల్లేఖలాగా మినుకు మినుకుమంటున్న కాంతి రూపంలో భగవంతుడు కులవై ఉంటాట దాన్ని నువ్వు దర్శించగలిగితే అంతర్గతమైనటువంటి భగవత్ సాక్షాత్కారం జరిగినట్టు అలా సాక్షాత్కారం పొందినటువంటి ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు ఋషీశ్వరులు మునీశ్వరులు గౌతమ బుద్ధుడు సైతం కూడా ఆ యొక్క సాక్షాత్కారాన్ని మన యొక్క కర్మభూమి మీదే పొందగలిగాడు కాబట్టి ఈ భారత భూమి అనేది కర్మభూమి ఇక్కడ చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం ఎంతో ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి జీవితానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశంతో ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని దీక్షగా చాలామంది చేస్తారు అలా ఎవరైతే చేస్తున్నారో వారికి గోదాదేవి యొక్క స్ఫూర్తి భగవంతుడు తనకు తాను చెప్పినటువంటి మాసానాం మార్గశిరోస్మి శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు మార్గశిరంలో మార్గశిరాన్నే నేనని చెప్తాను ఆ విధంగా ఆయనకు సంబంధించిన మాసంలో ఆయన్ని పూజించిన దానివల్ల ఎంతో విశేషమైన ఫలితాలు